హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాద్రిని. ఇవాళ మనం ఒక టేస్టీ దోశ చూద్దామండి. అది కూడా బ్రెడ్ తోటి. ఈ బ్రెడ్ తోటి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. అలానే చాలా ఈజీగా కూడా, ఇన్స్టెంట్ గా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెండు నిమిషాల్లో. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక 5 పీసెస్ బ్రెడ్ పీసెస్ అండి. ఈ బ్రెడ్ పీసెస్ కున్న సైడ్స్ అన్ని కట్ చేసేసుకొని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఈ దోశ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మిక్సర్ జార్ తీసేసుకొని ముందుగా మనం తీసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి అన్ని ఈ జార్ లోకే డైరెక్ట్ గా యాడ్ చేసేద్దాము. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేద్దాము. మనం బొంబాయి రవ్వని యాడ్ చేయటం వల్ల ఈ దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. అలానే ఒక 2 కప్పులు బియ్యం పిండిని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి నీట్ గా మిక్స్ చేసేసుకుందామండి. అలాగే ఈ దోశ బ్యాటర్ మొత్తానికి మనం ఇన్స్టెంట్ గా వేసుకుంటున్నాం కాబట్టి పుల్లగా ఉండటానికి నేను ఒక కప్పు లైట్ గా పులిసిన పెరుగుని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ వీటి మీద మూత పెట్టేసేసి మనం మెత్తగా దోశ పిండిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసేసుకుందాము. నేను పెరుగు యాడ్ చేశాను కాబట్టి వాటర్ యాడ్ చేయట్లేదండి. చూసారా, మనకి దోశ పిండి నీట్ గా మొత్తం గ్రైండ్ అయిపోయిందండి. మీకు కనుక దోశ పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి. మనకి దోశ పిండి కొంచెం ఎక్కువ థిక్ గా ఉంది కాబట్టి దీంట్లోకి ఒక్క 2 to 3 స్పూన్స్ వాటర్ ని యాడ్ చేసి ఇంకొకసారి నీట్ గా మిక్స్ చేసేసుకుందాము. అలాగే ఈ పిండి మొత్తానికి సరిపడా ఒక 1/2 స్పూను ఉప్పును కూడా యాడ్ చేసేసుకుని కలుపుకుందాము. నెక్స్ట్ మనం ఈ దోశలోకి వేడివేడిగా మసాలా కర్రీ కూడా తయారు చేసుకుందామండి. ఈ బ్రెడ్ దోశలోకి మసాలా కర్రీ కూడా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 to 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేయాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యేలాగా చూడాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి ఒక్క స్పూను పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ పోపు దినుసులు లైట్ గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. పోపు దినుసులు ఫ్రై అయ్యాక మనం ఒక 2 to 3 రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకున్నాము. అలాగే చిన్నగా చీలికల్లాగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు ఒక 2 to 3, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ 1. ఇవన్నీ వేసేసి బాగా వేయించుకుందామండి. మనకి అన్ని బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడకపెట్టుకున్న ఒక బంగాళదుంపని ఇలా నీట్ గా చిదిమేసేసుకుని దీన్ని కూడా ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా కలిసేలాగా నీట్ గా కలుపుకున్నామండి. మొత్తంలోకి మసాలా కూర మొత్తానికి సరిపడా ఒక 1/2 స్పూను ఉప్పు, అలానే ఒక్క చిటికెడు పసుపు. ఈ రెండింటిని కూడా ఇంకొకసారి కలిపేసుకుందాము. ఈ బ్రెడ్ దోశలోకి మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా కలిపేసేసుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ మనకి బాగా హీట్ అయ్యేలాగా చూడాలండి. ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేస్తున్న ఈ దోశ బ్యాటర్ ని ఒక 1 స్పూన్ తీసేసుకొని రౌండ్ గా మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తానికి చూసారా మనకి ఎంత చక్కగా వచ్చాయో దోశలు. ఇలాగే మనం ఈ దోశని ఒక 1 minute పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసి కాల్చేసుకుందాము. మనకి దోశ 1 minute పాటు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీని మీదకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా ఆలు కర్రీని పెట్టేసేసుకుందాము. ఒక స్పూను జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం. ఈ దోశ మొత్తం మనకి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై అయితే బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు దీని మీదకి ఒక 1/2 స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసేసుకున్నాం. దోశ మొత్తానికి ఇంకొక 1 minute పాటు ఈ దోశ మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాము. ఇది దోశ మొత్తం గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ మిడిల్ కి ఫోల్డ్ చేసేసి ఇంకొక 1/2 minute పాటు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకున్నాము. మనకి వేడి వేడి బ్రెడ్ మసాలా దోశ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. అలానే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు రెగ్యులర్ దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుందండి. దీంట్లోకి కోకోనట్ చట్నీ, అలానే ఆలు మసాలా కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ దోశ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.